आंध्र प्रदेश की तीरने दगा द्रोहम चेसिन भारतीय जनता पार्टी की ఒక ఊటం ఇచ్చి ఒక హోప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో అంటే మాకు మీరు దగా ద్రోహం చేసినా పర్వాలేదు మిమ్మల్ని మేము భుజాలు ఎత్తుకొని మోస్తామన్న చెప్పి వాళ్ళని భుజాల మోస్తున్నది మన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీల్లో ఆయన ప్రత్యేక హోదా గాని పోలవరం ప్రాజెక్ట్ నిధులు గాని కడబొక్కు కర్మాగారం గాని ఓడరేవులు గాని రైల్వే జోన్ గాని వెనుకబడిన జిల్లాలకి నిధులు గాని ఇవేవి ఇవ్వకపోయినా సరే మాకు తీరని దగా ద్రోహం చేసిన మిమ్మల్ని మేము భుజాల మీద ఎత్తుకొని మోస్తామని చెప్పేసి ముందుకొచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కి ఎంతటి దగా ద్రోహం చేసిందో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ కి అంతే దగా ద్రోహం చేశారు ఇక బిఆర్ఎస్ కి ఎంత స్కోప్ ఉంది అంటే ప్రజలకి ఆ తెలంగాణ విభజన సమయంలో కేసీఆర్ గారు మాట్లాడిన అంటే తన ప్రాంత హక్కుల పరిరక్షణ కోసం ఆయన మాట్లాడిన అంశాలు గానీ ఆయన మాట్లాడిన భాష గానీ కొద్దిగా బాధ కలిగించి ఉండవచ్చు కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన హక్కులు 10 సంవత్సరాలైనా సరే సాధించలేని పరిస్థితిలో ఒక పక్క రాష్ట్రం నుంచి ఒక నాయకుడు వచ్చి మేము ఎలాగైతే తెలంగాణ సాధించుకున్నామో మీకు కూడా అలాగే మీకు రావాల్సిన హక్కులు మేము తెచ్చి పెడతామని చెప్పి ముందుకొస్తే మనకు కావాల్సింది ఏంటి మనకు కావాల్సింది సర్వీస్ మనకు కావాల్సింది సేవ ప్రజా సేవ ఆ ప్రజా సేవ అనేది మన నాయకులు సమర్థవంతంగా చేయనప్పుడు పొరుగు రాష్ట్రం నుంచి వస్తే ఎందుకు ఆహ్వానించకూడదు ఎందుకు ఆహ్వానించకూడదు అనే దాని మీద మరి నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారు మాట్లాడడానికే భయపడే చాలా మంది ఆంధ్ర ప్రాంత నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఏపీలో బీఆర్ఎస్ ను విస్తరిస్తామని చెప్పిన వెంటనే ఏం చెప్తున్నారో మీకు తెలియదు కదా వాళ్ళు ఒక సరికొత్త డిమాండ్ ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ప్రజలకు అటువంటి ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నాయకులు మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి గతంలో కేసీఆర్ గారు చాలా మాటలు అనేశారు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఇప్పుడు వాటికి సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు నాయకులు డిమాండ్ చేస్తున్నారు ప్రజల్లో కూడా అటువంటి ఫీలింగ్ ఉందా ఆంధ్ర ప్రజలు ప్రజల్లో ఖచ్చితంగా కొద్దిగా ఉంటది అది అంత ఈజీగా మర్చిపోలేదు కానీ మీ పార్టీలో మీ చుట్టూ తిరిగే వాళ్ళు అలగా జనం శంకర జాతి జనం అన్న టిడి బాలకృష్ణ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ తో అన్స్టాపబుల్ షో చేయగలిగినప్పుడు అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కలవడానికి కుతూహల పడుతున్నప్పుడు గతంలో కత్తులు చూసుకున్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసినప్పుడు ఇవన్నీ కలిసినప్పుడు లేని అభ్యంతరాలు కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఏంటి అభ్యంతరం ఏంటి మనకు కావాల్సింది ప్రజాసేవ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా సాధించుకోవడమే ఏకైక లక్ష్యము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ప్రత్యేక హోదా వస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం లేదు అభివృద్ధి కాదు ఆదాయం కాదు అస్తిత్వమే ఉండదు ప్రత్యేక హోదా లేకపోతే ఈ రోజున పొరుగున ఉన్న తెలంగాణ కంటే మనము డీజిల్ లో 7 రూపాయలు పెట్రోల్ లో 6 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నాము ఎందుకు కడుతున్నాము మనకు ఆదాయం లేదు ఆదాయం ఎలా సృష్టిస్తారని చెప్పారు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇచ్చి మీకు పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగ ఉపాధి వ్యాపార కల్పన జరిగి ఆ అభివృద్ధి ఆదాయం పెరిగి మీకు స్వయం సమృద్ధి సాధిస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ తమ మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టో 2వ పేజీ 5వ పారాలో 1వ పాయింట్ గా నమోదు చేసి ఈ రోజున కాదంటోంది ఆర్టికల్ 370 వాళ్ళు మన వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు సాధించారు హ్యాట్స్ ఆఫ్ కానీ అదే మేనిఫెస్టోలో అంటే రాష్ట్ర మేనిఫెస్టోలో పెట్టింది మీకు సంబంధం లేదా అదొక వాగ్దానం కాదా అంత చిన్న చూపా మీకు ఇంత ఊతం ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ కొమ్ములు విరవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాంట్లో సత్తా గల నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో నాకైతే ప్రస్తుతం ఎవరు ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత ఉందని మీరు చెప్తున్నారు ఎందుకంటే విభజన హామీలు అమలు కాని విషయం అవ్వచ్చు ప్రత్యేక హోదా అవ్వచ్చు స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు చాలా విభజన హామీల విషయంలో వాళ్ళు హామీలు నెరవేర్చే దిశగా వాళ్ళ ప్రయత్నాలు లేవు రీసెంట్గా వచ్చిన సెంట్రల్ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధుల విషయంలో చేసిన విషయంలో చాలామంది ప్రజలకు ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంది కానీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు వైసీపీ గాని టీడీపీ గాని మిత్రపక్షంగా ఉన్న జనసేన గాని అవసరానికి మించి స్ట్రాంగ్ గా ఉండటం వలన వారికి భయపడి అంటే ఈ రోజున ఈడీ సిబిఐ వంటి సంస్థలని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో మనకి కనబడతానే ఉంది ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండగా ఆయన ఆఫీస్ లోంచి బొగ్గు ఫైల్స్ మాయమయ్యా అనే ఎంక్వైరీ సిబిఐ వేసింది అలాగే 2G స్పెక్ట్రమ్ కేసు ఇద్దరు ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు ఆ స్థాయిలో సిబిఐ కి స్వేచ్ఛ ఉండేది అయినా కానీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి వాళ్ళ మీద అపవాదు వేసేవారు
కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకుడి మీద ఒక్క నాయకుడి మీద మీరు సీబీఐ గాని ఈడీ గాని దాడి చేసిన మనకి దాఖలాలు లేవు ఈ స్థాయిలో అంటే కవిత గారు అన్నారు ఎన్నికలు వస్తుంటే మోడీ కంటే ముందర ఈడీ వస్తుంది రాష్ట్రానికి అని అది ముమ్మాటికి వాస్తవంగా కనబడుతుంది మనకి రైట్ అండి ఒక జోక్ ఉంది అదేంటంటే ఎవరైనా ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బీజేపీ కండువా కప్పుకోగానే పునీతులు అయిపోతారు అని చెప్పేసి ఎందుకంటే రైట్ చాలా మంది మీద సుజనా చౌదరి సీఎం రమేష్ ఇంకా చాలా మంది మీద చాలా కేసులు ఉన్నాయని అంటారు కదా ఈ ఆర్థిక నేరాలు చేశారు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టారు అని చెప్పేసి